టీడీపీకి మరొక షాక్ తగలబోతుందా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలో ఉన్న సీనియర్ నేతలకు నచ్చక ముఖం చాటేస్తున్నారు అనేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాతే ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది కొంతమంది రాజకీయ విమర్శకులు చెబుతున్నమాట అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అలాగే ఉత్తరాంధ్ర నాయకుల్లో ఎప్పటి నుంచో సీనియర్గా కొనసాగుతున్న వ్యక్తి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు గారు పార్టీని వేడబోతున్నారనే ప్రచారం జరుగుతుంది తాజాగా పరిషత్ ఎన్నికల విషయంలో కూడా చంద్రబాబు గారిని నిర్ణయాన్ని పూర్తిగా ఆయన వ్యతిరేకిస్తూ ఎన్నికల బరిలోకి దిగడం కూడా అప్పుడు సంచలనం రేపింది సో ఇటువంటి నేపథ్యంలో అయితే ఇక్కడ ఆయన టీడీపీ అభ్యర్థులు నిలబెట్టినా సరే ఘోరంగా ఓడిపోయిన పరిస్థితి అంటే ఇక్కడ చంద్రబాబు గారు ఎన్నికలు బహిష్కరించాలనే పిలుపు మీద అశోక్ గజపతిరాజు గారు సంతోషంగా అయితే లేరు అనే విషయం అందరికీ తెలుసు చంద్రబాబు గారి ఆదేశాలను దిక్కరించి మరి ఆయన పరిషత్ ఎన్నికల్లోకి దిగారు కానీ ఇక్కడ అశోక్ గజపతి రాజు గారి కోపానికి మరో కారణం కూడా ఉంది అనేది టీడీపీ వర్గాలు చెబుతున్నమాట అంటే జడ్పీడీసీ ఎంపీడీసీ ఎన్నికలను బహిష్కరించాలి అన్న చంద్రబాబు గారి మాటను పెడచవుని పెట్టడం వెనక అసలు కారణం ఏంటి అంటే క్యాడర్ని కోల్పోతున్నారు అనే ఒక భయం అంటే ఆ పిలుపు ఇవ్వడం వల్ల ఎప్పుడైతే టీడీపీ ఎన్నికల్ని బహిష్కరించిందో ఓటు వేయడానికి రావాల్సిన వాళ్ళు కూడా రాలేదు అందుకే ఓటమి పాలయ్యాము చంద్రబాబు గారు ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేది అని చెప్పి తన అనుచరులతో కూడా ఆయన ప్రస్తావించారంటే ఈ అంశం ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది అంతేకాకుండా దానితో పాటు తనకన్నా జూనియర్గా ఉన్న వ్యక్తిని అదే ప్రాంతానికి చెందిన ఉత్తరాంధ్రకి చెందిన నాయుడు గారిని రాష్ట్ర అధ్యక్షుడు చేయడం అనేది కూడా ఆయనకి మింగుడు పడని అంశం అంట ఎందుకంటే సీనియర్ నేతగా అశ్ అశోక్ గజపతి రాజు గారికి ఇవ్వాల్సిన గౌరవం అక్కడ నేతలు ఎవరు ఇవ్వట్లేదు ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కట్లేదు అచ్చెన్నాయుడు గారిని ఎప్పుడైతే అధ్యక్షుడు చేశారో ఆయన పెత్తనమే పెరిగిపోయింది ఆయన ఆయనే పెత్తనం చలాయిస్తున్నారు మొత్తం అనేది సో ఇటువంటి అంటే జిల్లా రాజకీయాల్లో కూడా అచ్చెన్నాయుడు గారు వేలు పెడుతున్నారు అసలు అశోక్ గజపతిరాజు గారికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది కూడా ఆయన మనసులో మాట అంటే తన అనుచరులతో పంచుకున్నారు ఈ విషయం అందుకనే ప్రస్తుతం అశోక్ గజపతి రాజు గారు ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడే ఒక గడ్డు కాలం నడుస్తోంది అని అనుకుంటున్న టైంలో ఇప్పుడు ఆయన పార్టీకి దూరం అవ్వబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది ఆయన మరి ఒకవేళ నిజంగా రాజీనామా చేస్తే ఏ పార్టీకి వెళతారు అనేది క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది కాకపోతే ఇప్పుడు ఆ తరహా కార్యకలాపాలు అయితే మొదలయ్యాయి అనేది ఆ జిల్లా నుంచి అందుతున్న సమాచారం